ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు ఉద్యమకారులే ఈ దాడులు చేశారా ఆస్ట్రేలియా ప్రభుత్వం పోలీసులు ఈ దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారా హిందూ ఆలయాలపై దాడుల తర్వాత ఆస్ట్రేలియాలో హిందువులు సిక్కుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ఇంతకు ఈ దాడులకు కారణమేంటి ఖలిస్థాన్ రెఫరెండం ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపిందా ఈ ఏడాది జనవరి నుంచి మెల్బోర్న్ భారతీయ సమాజంలో ఉద్రిక్తతలు పెరిగాయి మూడు హిందువుల ఆలయాల ధ్వంసం తర్వాత హిందువులు సిక్కుల మధ్య కొట్లాటలు జరిగాయి జనరల్ సింగ్ బెద్రవన్ వలె చిత్రాన్ని కొందరు హిందూ యాక్టివిస్టులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి ఖలిస్తాన్ ఉద్యమకారులకు భద్రత ఇచ్చేవారు నిర్వహించే దుకాణాలను బహిష్కరించాలని మెల్బోన్లో పిలుపునిచ్చారు ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ రాష్ట్రం విక్టోరియా రాజధాని మెల్బోర్న్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు ఆస్ట్రేలియాలో భారతీయులు జనాభా ఎక్కువగా ఉన్న రెండో నగరం మెల్బోర్న్ సిక్కులు పంజాబ్ నుంచి వచ్చిన ఇతర మెల్బోర్న్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు మెల్బోర్న్ లో జరిగిన ఈ వరుస సంఘటనల కలిస్తాన్ ఉద్యమంతో సంబంధం లేని అనేక మంది సిక్కులకు ఆగ్రహం తెప్పించాయి కలిస్తాన్ ఖలిస్తాన్ పూర్తిగా అర్ధారహితం ఆస్ట్రేలియానే కాదు భారత్ సహా ప్రపంచంలో ఎక్కడ కూడా మెజారిటీ సిక్కులు ఈ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు మా ఉద్యోగాలు మా వ్యాపారాలు మా కుటుంబాలతో మేం బిజీగా ఉన్నాం విలువైన మా సమయాన్ని శక్తిని డబ్బుని విద్వాంసకర ఆలోచనల కోసం ఖర్చు చేయలేమన్నారు మెల్బోర్న్లో నివసిస్తున్న పంజాబీలు పంతొమ్మిది ఎనభై నాలుగు నాటికి సిక్కు వ్యతిరేక అల్లర్ల వల్ల కలిగిన తీవ్ర వేదన వారంతా మళ్లీ అలాంటివి కోరుకోరని వెల్లడించారు మంచి జీవితం భవిష్యత్తు కోసం ఆస్ట్రేలియా వచ్చామని కలిస్తాన్ లాబీ ఇక్కడ పెరుగుతుండడం విపత్కరమే మత అతివాదమైనది ఏ దేశానికైనా మంచిది కాదని ఆస్ట్రేలియాలోని అత్యధిక మంది సిక్కులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు జనవరి పన్నెండున మిల్ పార్క్లోని స్వామి నారాయణ ఆలయంలో కొందరు స్వల్పంగా పాడు చేశారు గోడల్పై కలిస్తాన్ అనుకుల రాతలు బొమ్మలు గీశారు ఆ తర్వాత మరో నాలుగు రోజులు జనవరి పదహారున కారం రౌన్స్ లో శివ విష్ణు ఆలయంలోనూ ఇలాగే చేశారు జనవరి ఇరవై మూడున అల్బర్ట్ పార్క్ ఇస్కాన్ టెంపుల్ పై దాడి జరిగింది ఇదంతా అక్కడి హిందూ సమాజంలో చర్చనీయాంశం అవడంతో పాటు భారతీయ మీడియాలోనూ వచ్చింది విక్టోరియా రాష్ట్ర పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటి అలాంటి వివరాలు వెల్లడించలేదు అయితే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ దీనికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ గ్రూప్పై భారతదేశంలో నిషేధం ఉంది జనవరి ఇరవై తొమ్మిదిన మెల్బోర్న్లో ఎస్ఎఫ్జే ఆధ్వర్యంలో రెఫరేడం నిర్వహించారు కానీ ఎస్ఎఫ్జే మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది సిక్కులలో ఎవరి అభిప్రాయం వారికుంది రిఫ్రైడంలో పాల్గొన్న వారికి సొంత అభిప్రాయాలున్నాయి కానీ కొందరు మాత్రం ఈ వ్యవహారాలన్నింటితో ఆస్ట్రేలియాలోని సాధారణ సిక్కులకు ముడిపెడుతున్నారు ఇది మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెల్బోర్న్లోని సిక్కులు కలిస్తాన్ మరో కాశ్మీర్ అవుతుంది పాకిస్తాన్ దయా దాక్షణ్యాలపై ఆధారపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కొందరు సిక్కులు రెఫరడం కోసం ఆస్ట్రేలియా సిక్కులను తప్పుదారి పట్టిస్తున్నారు చాలా మంది సిక్కులు చిన్న వయసులోనే అంతర్జాతీయ విద్యార్థులుగా ఇక్కడికి వస్తున్నారు ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ శాశ్వత నివాసం పొందడంలో ఎస్ఎఫ్జే వారికి సహకారం అందిస్తూ వారిని ఉద్యమం వైపు ప్రేరేపిస్తుంది అయితే ఖలిస్తాన్ గట్టి మద్దతుదారు అయిన మెల్బోర్న్ చెందిన సిక్కు కులదీప్ సింగ్ బస్సీ మాత్రం పాకిస్తాన్ అండదండలున్నాయన్న వాదన తిరస్కరించారు పాకిస్తాన్ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతుంది వారు ఖలిస్తాన్కు ఎలా మద్దతిస్తారనే అభిప్రాయం వ్యక్తం చేశారు తాజా ఘటనలు ఆస్ట్రేలియాలో నివసించే హిందువులు సిక్కుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపాయంటే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడుల విషయంపై లోతులోకి వెలదల్చుకోలేదని శాంతి సామరస్యం కోసం విజ్ఞప్తి చేయాలని తమ గురువు మార్గదర్శనమే అన్నిటినీ అధిగమించేలా చేస్తుందని పలువురు సిక్కులు భావిస్తున్నారు ఆస్ట్రేలియాలో హిందువులు సిక్కుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు లేవని మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఆలయంపై దాడులు గటల తర్వాత కూడా గురుద్వారాలకు హిందువులు వస్తున్నారని చెప్తున్నారు అంతేకాదు ఎలాంటి శత్రుత్వాలు పెంచుకోవద్దని హిందువులు సిక్కులు ఇద్దరిని కోరుతున్నారు అయితే ఈ గటల తర్వాత రెండు మతాలకు చెందిన మధ్య గతంలో ఉన్న మాదిరిగా సంబంధాలు లేవని అవి దెబ్బతిన్నాయని పలువురు భావిస్తున్నారు మరోవైపు డిమాండ్ డిమాండ్కు హిందువులు వారి ఆలయములతో సంబంధం లేదని హిందువులతో కూడా తమకు ఎలాంటి శత్రుత్వం లేదని స్థానిక దుర్గామాత ఆలయానికి వివరాలు ఇస్తుంటారని చెబుతుండడం విశేషం ఆస్ట్రేలియాలోని భారత హై కమిషనర్ మణిప్రీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనవరి ఇరవై తొమ్మిదిన జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణ ఖండించారు మెల్బోర్న్లో శివ విష్ణు ఆలయాన్ని ఆయన సందర్శించి ఆ తర్వాత ట్వీట్ చేశారు మరోవైపు ఆస్ట్రేలియా విదేశీ వ్యాపారాల శాఖ సహాయ మంత్రి టీమ్స్ వర్చ్ కూడా మెల్బోర్న్లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అక్కడి కమిటీ సభ్యులతో మాట్లాడి ఇటీవల ఘటనలపై వివరాలు తెలుసుకున్నారు ఏదైనప్పటికీ హిందువుల ఆలయాలపై దాడుల విషయం మాత్రం నిరు వర్గాల ప్రజలకు తీవ్ర తలనొప్పిగానే మారింది ఈ తరహా ఘటనలు జరగకుంటా చూడాల్సిన బాధ్యత ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉన్నత అధికారులకు ఉంది మరి చూడాలి ఇప్పటికైనా హిందూ ఆలయాలపై దాడులు జరగక్కుంటా చూస్తారో లేదో ఆస్ట్రేలియాలో కొంతకాలంగా వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానీ దాడులు చేసింది ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు ఖలిస్థాన్ రెఫరెండమే హిందువులు సిక్కుల మధ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం చూపిందనే దానిపై చర్చ జరుగుతోంది